జోరున వాన దిక్కులు పిక్కటిల్లేలా పిడుగుల శబ్దాలు రివ్వున వీచే గాలికి దయ్యాల్లా ఊగుతున్న చెట్లు దారికిరి వైపులా గుర్తుకు తెస్తుండగా సాగుతోంది మా ప్రయాణం అంబులెన్స్లో కళ్ల ముందు కట్టుకున్న వాడి శవం నాకంతా అయోమయం బిక్కు బిక్కుమంటూ చెరోవైపు ఉన్న నానుకుని కూర్చుని భయంగా బేలగా బాధగా చూస్తున్న నా పిల్లలు మాకు తోడుగా మా ఆయన కాలేజీ స్టూడెంట్స్ ముగ్గురు అంత రాత్రిలోనూ వర్షంలోనూ డ్రైవర్ జాగ్రత్తగా వేగంగా అంబులెన్స్ని పరుగులు తీయిస్తూనే ఉన్నాడు శవంతో ఒక్కసారి మీ వాళ్ళ ముందుకు వెళ్తే దడుచుకుంటారు కంగారు పడతారు మీ వాళ్ళు ఫోన్ నెంబర్ ఇవ్వండి ఇన్ఫామ్ చేద్దాం అన్నాడు అబ్బాయి లేదు ముక్తసరిగా సమాధానమిచ్చాను నేను ఆ అబ్బాయి కొంచెం విస్మయంగా చూసి అదేనండి సార్ వాళ్ళ అన్నో తమ్ముడో ఉండి ఉంటారు కదా వాళ్ళది ఇవ్వండి అన్నాడు వాళ్ళది నా దగ్గర లేదు అన్నాను ఈసారి నా మాటల్లో నీరసం అవమానం ధ్వనించాయి ఏదో తప్పు చేసిన గిల్టీనెస్ బాగా తెలుస్తోంది కానీ ఈ పరిస్థితుల్లో వాళ్ళకి ఏ విధంగా కూడా సహకరించేందుకు నాకు వీలు లేకుండా పోయింది మా వారితో నాకు విడాకులైన విషయం తెలిసిన స్టూడెంట్స్ ఇక నన్నేమీ ప్రశ్నించలేదు నడిచే పద్ధతి సరిగ్గా ఉంటే గమ్యానికి స్థిరంగా ఖచ్చితంగా చేరుతాం అది ప్రయాణంలోనైనా జీవితంలోనైనా ఇప్పటి నా స్థితిలో ఈ రెండూ అసాధ్యమే తగుదురమ్మా అంటూ ముఖం పెట్టుకుని వెళ్ళగలను వాళ్ళ దగ్గరికి మా ఇంటికి రాకుండా చేసిన దాన్ని వాళ్ళతో సంబంధాలు పూర్తిగా తెంచుకోమని మా ఆయనతో పోట్లాడిన దాన్ని నా సొమ్మంతా వాళ్ళేదో దోచుకుపోయినట్లు అరచి గీ పెట్టిన దాన్ని చివరికి కాదు కూడదు అన్నందుకు ఆయనతో విడాకులు కూడా తీసుకున్న దాన్ని ఈ బంధం విచ్ఛిన్నమవడానికి నూటికి నూరు నా నిర్లక్ష్యం నా ప్రవర్తన నా అహంకారపూరిత వైఖరే కారణం అనవసరంగా బంధాలు పెనవేసుకుంటున్నారని ఎవరి గురించి నిరంతరం నేను విసుకుంటున్నానో వారే ఇప్పుడు ఈ కారు చీకట్లో నాకు వెలుగునిచ్చేవారయ్యారు ఇలా నా ఆలోచనలు సాగిపోతున్నాయి ఆ స్టూడెంట్స్లో ఒకరు మా అబ్బాయిని మెల్లగా అడుగుతున్నారు మీ బాబాయి లేదా మామయ్యల నెంబర్లు నెంబర్లుంటే ఇమ్మని వాడు బేలముఖంతో లేదు మాకు తెలియదు అనేసాడు నాకు కనబడకుండా వినబడకుండా మా అమ్మాయితో కూడా ఏవో ప్రయత్నాలు చేశారు కానీ అవేవీ ఫలించలేదు నా పేరు వసుంధర ఇంటర్తోనే నా చదువు అటకెక్కింది నాన్న లేని నన్ను ఒక అయ్యే చేతిలో పెట్టి బరువు దించుకోవాలని తాపత్రేయపడింది మా అమ్మ కాస్తైనా బాధ్యత పంచుకోవడానికి నాకు అన్నదమ్ములు కూడా లేరు అయినా సరే మామయ్యల సహకారంతో మంచి సంబంధాన్ని వెతికింది తను బెజవాడ దగ్గరలో పల్లెటూరులోని ఒక చదువుకున్న ఆయనకి నన్ను కట్టబెట్టింది వాళ్ళింట్లో అతనొక్కరికే చదువు అబ్బింది ఇంజనీరింగ్లో ఎంటెక్ టెక్ పీహెచ్డీ చేసి బెంగళూరులో మంచి పేరున్న కాలేజీలో ప్రొఫెసర్గా చేస్తున్నారు పెళ్ళైన వెంటనే బెంగళూరులో కాపురం పెట్టేశాం అతనెంతో సౌమ్యుడు నిజాయితీ పరుడు కష్టజీవి అతని సాంగత్యంలో జీవితం సంతోషకరంగా సాగుతోంది అప్పుడప్పుడు వాళ్ళ అన్నదమ్ములు వచ్చేవారు ఒక్కరోజే ఉండి వెళ్ళిపోయేవారు వాళ్ళు రావడం నాకు ఎంత మాత్రం నచ్చేది కాదు వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ వాళ్ళ పల్లెటూరి మాటలు చేష్టలు ఏవీ నాకు నచ్చేవి కావు పట్టి పల్లెటూరి దద్దమ్మలు మట్టి పిసుకునేవాళ్ళు అనుకునేదాన్ని ఆ ఇంట్లో నుండే మెయిల్ మీ మణిరత్నం లాంటి నా భర్త వచ్చాడని నేను తెలుసుకోలేకపోయా మీకు విషయం తెలుసా చెప్పినా అర్థం చేసుకునేంత మంచి మనసు కూడా నాకు లేదు నేను జగమొండిని నా మాట గెలవాలని పట్టుపట్టేదాన్ని వాళ్ళు నా ఇంటికి రాకూడదని అన్ని రకాలుగా అంటే ఫోన్లో కూడా వారికి దూరంగా ఉండమని గొడవ చేశా ఏ విషయాన్నైనా నన్నేమి అనని ఆయన తన అన్నదమ్ముల విషయంలో మాత్రం నా మాట నెగ్గనిచ్చేవారు కాదు మనకు వాళ్ళు తప్ప ఎవరిందారు మన కష్ట సుఖాల్లో పాలు పంచుకునేవారంటూ ఉండాలిగా ఎక్కడికి వెళ్తాం ఎవరికి చెప్పుకుంటామని ఎంతో సర్ది చెప్పేవారు ఈయన బాగా సంపాదిస్తున్నాడుగా డబ్బులకై వస్తున్నారేమోనని నా అనుమానం ఈలోగా ఇద్దరు పిల్లలు పుట్టి పెద్దవారవుతున్నారు కూడా పోయిన ఏడాదే తెలిసింది వాళ్ళన్నదమ్ములు పొలం చేసేందుకు పెట్టుబడి కోసం ఈయన దగ్గరికి వస్తున్నారని డబ్బు సాయం చేస్తున్నారన్న విషయం తెలియకపోతేనే ఎంత గొడవ చేశా తెలిసాక ఊరుకుంటానా ఆయన ఎంతో చెప్పి చూశారు పంట పండాక ఇస్తారు వసు ఇలా ఎప్పటి నుండో జరుగుతూనే ఉంది మన వాళ్ళని మనం కాక ఇంకెవరు ఆదుకుంటారు సెలవుల్లో మనం వెళ్తే వాళ్ళు ఎంత ఆప్యాయంగా చూసుకుంటారు ఎంత స్వతంత్రంగా అక్కడ బంధాల విలువ తెలుసుకోవచ్చు అనేవారు వింటేగా నేను నేను నా పిల్లలు కావాలో వాళ్ళు కావాలో తేల్చుకోమన్నాను చిన్న విషయానికి ఇంత రాద్ధాంతమా అన్నారు ఎన్నిసార్లు రెట్టించినా ఆయన మౌనంగానే ఉన్నారు నాహం దెబ్బతిన్నది నన్ను వద్దనుకున్నప్పుడు ఎందుకు ఉండాలనే పట్టుదల ఎక్కువై విడాకులకు అప్లై చేశా ఎంత కుమిలిపోయారో ఆయన ఎన్నో విధాలుగా చెప్పి చూశారు వినలేదు మెయింటెనెన్స్ కేసు కూడా వేసి అది సక్సెస్ అవ్వగానే పిల్లల్ని తీసుకుని వేరే వచ్చేసా మేము దూరం అయ్యామనే వేదనతోనే ఈ హార్ట్ అటాక్ వచ్చి ఉంటుంది ఆయనకు కాలేజ్లోనే ప్రాణం పోయిందట కాలేజ్ వాళ్ళు ఫోన్ చేస్తేనే తెలిసింది నాకు ఎంతో మొండిగా తెగే వరకు లాగిన నాకు ఇప్పుడేం చేయాలో తోచడం లేదు ఇప్పటి వరకు ఆయన ఇచ్చిన మెయింటెనెన్స్ డబ్బుతోనే పిల్లల్ని పోషిస్తున్న నాకు ఇక బతికేదా ఆయన బ్యాంక్ అకౌంట్లో ఐదు లక్షలు లో ఐదు లక్షలు ఉన్నాయని తెలిసింది వీటితో జీవితాన్ని ఎలా ఇదగలను అన్నీ సమాధానం లేని ప్రశ్నలే దారి కూడా సరిగ్గా కనబడడం లేదు అంతా నీళ్లు ఆవరిస్తున్నాయి క్షేమంగా చేరాలని మొక్కుకోండి దేవునికి అన్నాడు అబ్బాయి ఏమని మొక్కేది దేవునికి మంచి భర్తనిచ్చాడు విలువ తెలుసుకోలేదు వజ్రాలంటి బంధువులను వదులుకొని కంఫర్ట్స్ లాంటి ఆశపడ్డాయి ఇన్నాళ్ళు నేను చేసిన తప్పు అప్పులాగా పెరిగిపోతోంది ఈరోజు దాన్ని నేను చక్రవర్తితో సహా చెల్లించాల్సి రావచ్చు మేం చేస్తున్న ఈ ప్రయాణంలో దారి తెలియనట్లే ఈ క్లిష్ట పరిస్థితుల్లో నా జీవిత గమ్యం కూడా తెలియట్లే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి